హాయ్ అండి, ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ ఎయిత్ యూనిట్ అయినటువంటి కింగ్ సిబి అండ్ ద డవ్ అనే లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కింగ్ అంటే సిబి చక్రవర్తి అనే రాజు ఎవరైతే ఉన్నారో ఆయన, అట్లాగే డవ్ పావురము ఏదైతే ఉందో అది మన యొక్క లెసన్ టైటిల్ అన్నమాట. కింగ్ సిబి వాజ్ ఏ వెరీ కైండ్ అండ్ జనరస్ రూలర్. సిబి చక్రవర్తి అనే రాజు ఎవరైతే ఉన్నారో ఆయన వెరీ కైండ్, చాలా జాలి దయ ఉన్నటువంటి, అట్లాగే ప్రజల్ని ఉదారభావంతో చూసేటటువంటి ఒక గొప్ప రూలర్, అంటే పరిపాలకుడు. హీ వాజ్ నోన్ ఫర్ హీజ్ కీపింగ్ హీజ్ వర్డ్. హీ వాజ్ నోన్, అతను చాలా ఫేమస్ దేనికి, కీపింగ్ హీజ్ వర్డ్, అంటే మాట ఇస్తే తప్పని వ్యక్తిగా ఆయనకి మంచి పేరుందనమాట. అంటే మాట ఏదైనా ఇచ్చాడనుకోండి, ఏదైనా వాగ్దానం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తన ప్రాణం అయినా సరే ఇస్తాడు, కానీ మాట మాత్రం తప్పడు అని అతనికి ఒక మంచి పేరుందనమాట. వన్ డే, ఒకరోజు, వెన్ హీ వాజ్ ఇన్ కోర్ట్, తను తన యొక్క ఆస్థానంలో ఉండగా, అంటే కోర్టు సభలో ఉండగా, ఏ డవ్ ఫ్లూ అండ్ శాట్ ఆన్ హిజ్ ల్యాప్. ఒక పావురం ఏదైతే ఉందో అది ఎగురుకుంటూ వచ్చి ఆయన యొక్క ల్యాప్, ల్యాప్ అంటే వడి. చూడండి, ఇక్కడ పావురం ఏదైతే ఉందో అతని ఒడిలోకి వచ్చి కూర్చుందనమాట. ఇట్ సెడ్, వస్తూ కూర్చొని రాజుగారితో ఇలా చెప్తుంది, హో కింగ్, యు ఆర్ మై ప్రొటెక్టర్. ఓ రాజా, నువ్వు ఈరోజు నన్ను కాపాడాలి. సేవ్ మీ ఫ్రమ్ ద ఈగల్ దట్ చేజెస్ మీ. చేజ్ మీన్స్ వెంబడించడము. ఒక అక్కడ ఒక గద్ద ఏదైతే ఉందో అది నన్ను వెంబడిస్తూ ఉంది, అంటే నన్ను తరుగుతూ ఉంది, దాన్ని తినటానికి అది నన్ను తరుగుతూ వస్తూ ఉంది. దాని నుంచి ఈరోజు నువ్వు నన్నే కాపాడాలి, నువ్వే నన్ను ఈరోజు కాపాడాలి అని చెప్పేసి డవ్ ఏదైతే ఉందో అది కింగ్తో చెప్పడం మొదలుపెట్టిందనమాట. సిబి టచ్డ్ ఇట్స్ ఫెదర్స్ జెంట్లీ అండ్ సెడ్. సో సిబి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతను ఆ యొక్క ఫెదర్స్ అంటే ఈకలు, ఆ ఈకల్ని నెమ్మదిగా నిమురుతూ ఇట్లా చెప్పాడు, డోంట్ బి అఫ్రైడ్, నువ్వేమీ భయపడద్దు, ఐ షాల్ టేక్ కేర్ ఆఫ్ యూ, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నీకు ఇక్కడ ఏం భయం లేదు అని చెప్పేసి సిబి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతను డవ్కి అభయహస్తం ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ డవ్ కనబడుతుంది, అట్ ద సేమ్ టైం ఆ ఈగల్ కూడా ఇక్కడ రావడం మనకి ఇక్కడ కనబడుతుంది, పిక్చర్లో ఉంది చూడండి, రెడ్ ఈగల్. జస్ట్ దెన్, ఇంతలోనే ద ఈగల్ రీచ్డ్ దేర్ అండ్ సెడ్, ఆ గద్ద ఏదైతే ఉందో అది అక్కడ చేరుకుంది, అక్కడికి వచ్చి తను ఇలా చెప్తుంది, హో కింగ్, దట్ డవ్ ఈజ్ మై ప్రే. ఈ యొక్క పావురం ఏదైతే ఉందో అది మై ప్రే, పిఆర్ ఈ వై, ప్రే మీన్స్ ఆహారము, ఈరోజు నేను వేటాడబోయే ఆహారం అది. ఇట్ ఈజ్ రైట్ఫుల్లీ మైన్, దాని మీద హక్కు నాకే ఉంది. ఇఫ్ యూ సేవ్ ఇట్, దాని కనుక నువ్వు కాపాడితే, ఐ విల్ స్టార్ వితౌట్ ఫుడ్. స్టార్ అంటే పస్తులు అనమాట, ఆకలి బాధ అనమాట. సో ఆహారం లేకుండా నేను పస్తులతో ఉంటాను అని చెప్పేసి ఈగల్ రాజుతో చెప్పడం జరిగిందనమాట. ద కింగ్ రిప్లైడ్, దానికి రాజు ఇలా సమాధానం చెప్తున్నాడు, ఐ హావ్ గివెన్ ఏ వర్డ్ టు ద డవ్. ఐ హావ్ గివెన్ ఏ వర్డ్ టు ద డవ్, నేను కాపాడుతాను అని చెప్పేసి డవ్ పావురానికి ఒక మాట ఇచ్చాను, బట్ ఐ విల్ నాట్ లెట్ యూ స్టార్వ్, అట్లాగే నిన్ను కూడా నేను ఆకలి బాధతో, పస్తుల బాధతో నేను ఉండలేను. Let the dove leave. కాబట్టి ఈ యొక్క పావురం ఏదైతే ఉందో దాన్ని అలాగే బతకనివ్వు. ఐ షాల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ యూ చూస్ టు ఈట్. ప్రొవైడ్ కల్పించడము, అందచేయటము, వాట్ ఎవర్ ఏదేమైనా సరే, ఏదైనా సరే, యూ చూస్ నువ్వు ఏదైతే ఎంచుకుంటావో, దేనికి, టు ఈట్. సో నీకు తినటానికి ఏమీ లేదు, ఆకలి బాధ అని చెప్పేసి అంటున్నావు కాబట్టి నీకు తినటానికి ఏం కావాలన్నా సరే నువ్వు ఎంచుకో, దాన్ని నేను నీకు అందచేస్తాను అని చెప్పేసి సిబి చక్రవర్తి ఈగలతో చెప్పాడు. వెరీ వెల్, చాలా బాగుంది. దెన్ ఐ చూస్ ఏ పోర్షన్ ఆఫ్ యువర్ ఫ్లెష్ ఆఫ్ ద సేమ్ వెయిట్ యాజ్ ద డవ్, సెట్ ద ఈగల్. అయితే నేను చూస్ ఎంచుకుంటాను ఏ పోర్షన్ ఆఫ్ యువర్ ఫ్లెష్, నీ యొక్క శరీరం నుంచి, ఫ్లెష్ అంటే మాంసము, ఆఫ్ ద సేమ్ వెయిట్ యాజ్ ద డవ్, సెట్ ద ఈగల్. సో నాకు కాబోయేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ పావురాన్ని నువ్వు కాపాడావు కాబట్టి ఆ పావురం ఏదైతే ఉందో దాని యొక్క వెయిట్ ఎంత బరువు ఉందో అంతే మొత్తం ఆ మాంసం ఏదైతే ఉందో నేను దాన్ని నీ శరీరం నుంచి తీసుకుంటాను అని చెప్పేసి ఈగలు రాజుని అడగడం జరిగింది. ద కింగ్ అగ్రీడ్, దానికి వెంటనే సిబి చక్రవర్తి అంగీకరించాడనమాట. ఎవరైనా సరే అంటే మాంసాన్ని కోరుకుంటే, హార్ట్ను కోరుకుంటే ఏమైపోతాడు, అతను చనిపోతాడు. కానీ అయినా సరే అతను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈజ్ నోన్ ఫర్ హిజ్ వర్డ్ అని చెప్పేసి, కీపింగ్ హిజ్ వర్డ్ అని చెప్పేసి, అంటే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటాడు అని చెప్పేసి దానికి అతను ఫేమస్ అని మనం చెప్పుకున్నాం కదా. వెంటనే ద కింగ్ అగ్రీడ్, దానికి అతను అంగీకరించాడు. అండ్ ఆర్డర్డ్, ఆర్డర్డ్ మీన్స్ ఆజ్ఞాపించడము, టు బ్రింగ్ ద స్కేల్స్ అంటే మనం తూకము అని చెప్పేసి అంటాం కదా, అంటే వెయిట్ చూడటానికి దాన్ని తీసుకురామని చెప్పేసి ఆజ్ఞాపించాడు. హీ ప్లేస్డ్ ద డవ్ ఇన్ వన్ స్కేల్,
త్రాసులు ఒకవైపేమో ఆ యొక్క పావురాన్ని ఉంచాడు, అండ్ ఇన్ ద అదర్ రెండవ వైపు హీ ప్లేస్డ్ ఎ పోర్షన్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ హీస్ బాడీ, తన శరీరంలో నుంచి కూర్చున్నటువంటి కొంత భాగం మాంసం ఏదైతే ఉందో దాన్ని ఆ ఇంకొక వైపు త్రాసులో ఉంచడం జరిగింది. సో దట్ ఇట్ ఈజ్ ఈక్వల్ ఇన్ వెయిట్ టు ద డవ్, ఎంతవరకు అంటే ఆ డవ్ ఏదైతే ఉందో దానితో సమానమయ్యేంతవరకు కూడా తాను అలా కోస్తానే ఉన్నాడు. మెనీ టైమ్స్ ద కింగ్ డిడ్ దిస్, చాలాసార్లు అతను తన శరీరంలో నుంచి మాంసం కోస్తానే ఉన్నాడు, తీసి త్రాసులో పెడుతున్నాడు, కానీ బట్ ద స్కేల్స్ వర్ హెవియర్ ఆన్ ద డవ్ సైడ్ ఓన్లీ, ఆ త్రాసు మాత్రము దానిలో డవ్ ఎటువైపు ఉందో అటు మాత్రం ఎప్పుడు ఎక్కువగానే చూపిస్తుంది, కానీ ఇటువైపు మాత్రం తను ఎక్కడైతే తన యొక్క ఫ్లెష్ మాంసం కోసి పెడుతున్నాడో అటువైపు మాత్రం తక్కువగానే ఉంది, వెయిట్ మాత్రం డవ్ వైపే ఎక్కువ వైపు చూస్తూ ఉందన్నమాట. ఫైనల్లీ చిట్ట చివరిగా హీ హిమ్సెల్ఫ్ శాట్ ఇన్ ద స్కేల్, చేసేది ఏమీ లేక అతను ఏం చేశాడు, తనంతట తానే వెళ్ళి ఆ యొక్క త్రాసులో కూర్చున్నాడనమాట. సడన్లీ అకస్మాత్తుగా ద డవ్ అండ్ ద ఈగల్ టర్న్డ్ యాజ్ గాడ్ ఇంద్ర అండ్ గాడ్ అగ్ని, అకస్మాత్తుగా పావురం రూపంలో ఉన్నటువంటి ఆ పావురం ఏదైతే ఉందో అది టర్న్డ్ మారటము, అట్లాగే ఈగల్ రూపంలో ఉన్నటువంటి ఆ ఈగలు కూడా ఇద్దరు మారిపోయి పావురం రూపంలో ఉన్నటువంటి వ్యక్తి గాడ్ ఇంద్రదేవుడిగాను, అండ్ అట్లాగే ఈగల రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనేమో గాడ్ అగ్నిదేవుడిగాను వాళ్ళిద్దరూ మారిపోయారనమాట. అంటే వాళ్ళిద్దరూ కూడా మారు వేషంలో ఒకళ్ళేమో డవ్ పావురంగాను ఇంకొకళ్ళేమో ఈగల్ గ్రద్దగాను వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క డిస్గైజ్ మారు వేషంలో వచ్చారనమాట. దే సెడ్, వాళ్ళు ఇలా చెప్తున్నారు, వీ హార్డ్ అబౌట్ యువర్ ఛారిటీ, మేము మీ యొక్క నీ యొక్క దాన గురించి, ఛారిటీ అంటే దాన గుణము, ఎవరైనా వచ్చి నాకు ఇది కావాలి అని చెప్పేసి అంటే దాన్ని నువ్వు ఇచ్చేటటువంటి నీ యొక్క దాన గురించి, దాన గుణం గురించి మేము చాలా విన్నాము. సో కాబట్టి వీ వాంటెడ్ టు టెస్ట్ ఇట్, సో నీ యొక్క దాన గుణం ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేయాలి, పరీక్షించాలి అని చెప్పేసి మేము అనుకున్నాము. వీఆర్ నౌ సాటిస్ఫైడ్, మేము ఇప్పుడు సంతృప్తి చెందాము, నీ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో దాంతో మేము సంతృప్తి చెందాము. నౌ యూ విల్ గెట్ యువర్ బాడీ యాజ్ బిఫోర్, నీ శరీరం ఏదైతే ఉందో అది ఇంతకుముందు ఎలాగుండేదో ఇప్పుడు నువ్వు అలాగా పొందొచ్చు. అంటే ఆల్రెడీ మాంసం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసావు కాబట్టి అది ఇదివరకు నువ్వు ఎలా ఉన్నావు అలాగే మారిపోతావు. యువర్ గ్రేట్నెస్ విల్ బీ ప్రైజ్డ్ ఫర్ ఎవర్, నీ యొక్క గొప్పతనం ఏదైతే ఉందో దాన్ని చిరకాలము అందరూ కూడా ప్రైజ్డ్ అభినందిస్తూనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఆయన్ని ఆశీర్వదిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని బట్టి శివి చక్రవర్తి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క దాన గుణము, అతను మాటిస్తే తప్పనటువంటి విధానం ఏదైతే ఉందో దాని గురించి మనం ఈ లెసన్లో తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ మీనింగ్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరస్ మీన్స్ కైండ్, జాలి, దయ, చేజ్, రన్ ఆఫ్టర్ టు క్యాచ్, ఏదైనా ఒక వస్తువు కానీ ఒక మనిషి వెనకాల కానీ పరిగెత్తడము పట్టుకోవడం కోసము, ప్రే మీన్స్ ఫుడ్ ఆహారము, ప్రొవైడ్ మీన్స్ ఆఫర్ ఇస్తానని ముందుకు రావటము. సో ఇది మనకి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ 8th యూనిట్ కింగ్ సిబి అండ్ ద డవ్ అనే లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఛానల్ ఎవరైనా మొదటిసారి కనుక చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.